ట్రైన్ జర్నీ చేసేటప్పుడు రైల్వే ట్రాక్లపై క్రాసింగ్ల వద్ద ఉండే సైన్ బోర్డులను చూసే ఉంటారు. అయితే మనం ఈ బోర్డులను పెద్దగా పట్టించుకోం. వాటి అర్థం కూడా మనలో చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో ఒకటే W/L. అయితే అసలు ఈ సైన్ కి అర్థం ఏంటి? సాధారణంగా రైల్వే ప్రమాదాలు ఎక్కువగా రైల్వే క్రాసింగ్ల వద్దే జరుగుతుంటాయి. అందుకే ఈ ప్రమాదాలను అడ్డుకోవడానికి రైల్వే శాఖ రైల్వే ట్రాక్ క్రాసింగ్ల దగ్గర రెండు వైపులా W/L బోర్డులను ఏర్పాటు చేస్తుంది. W/L అంటే విజిల్ బై లెవెల్ బోర్డ్ అని అర్థం. ఇది ట్రాక్లకు రెండు వైపులా ఉంటుంది. భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్ ప్రకారం లోకో పైలట్లను అప్రమత్తం చేయడానికి ఈ బోర్డులను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. రైల్వే క్రాసింగ్లకు 600 మీటర్ల ముందు ఈ బోర్డు ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ క్రాసింగ్ ని సమీపించగానే లోకో పైలట్ ఖచ్చితంగా హారన్ మోగించాలి. బోర్డు దాటే వరకు నిరంతరాయంగా హారన్ సౌండ్ మోగిస్తూనే ఉండాలి. క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఇదో సేఫ్టీ మెజర్మెంట్ అన్నమాట. ఈ బోర్డును ఏర్పాటు చేయడానికి పసుపు నలుపు రంగులను ఉపయోగిస్తారు. ఇందులో బ్యాక్గ్రౌండ్ కలర్ పసుపు రంగు ఉంటే దానిపై నలుపు రంగుతో W/L అని రాసి ఉంటుంది. పసుపు రంగు రాత్రిళ్లు కూడా వెలుతురుకు మెరుస్తుంది, నలుపు రంగు మెరవదు. దీనివల్ల ఈ బోర్డు దూరం నుంచే లోకో పైలట్లకు స్పష్టంగా కనిపించి క్రాసింగ్లను గుర్తించగలుగుతారు. W/L బోర్డు ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ బోర్డు నేల నుంచి సుమారు 2100 మిల్లీమీటర్ల ఎత్తులో ఉంటుంది. వీటిని ట్రాక్ కి రెండు వైపులా రెండు బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదటిది ఆంగ్లంలో, రెండవది హిందీలో. దీనివల్ల లోకో పైలట్ ఏదో ఓ భాషలో అర్థం చేసుకుంటాడు. ఇది ఈ బోర్డు వెనుకున్న సైన్స్. మరి మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఈ బోర్డ్స్ ఎప్పుడైనా చూసారా?